గైస్ వి బ్యాడ్ జి ప్లేయర్స్ లాగా నాకు కూడా డైమండ్స్ ఫ్రీగా వచ్చాయి. గైస్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనం హైదరాబాద్ వెళ్ళబోతున్నాం, ఎందుకంటే క్రియేటర్స్ మీటప్ అయితే ఉంది. సో ఫ్రీ ఫైర్ క్రియేటర్స్ కూడా రాబోతున్నారు ఇక్కడికి, అండ్ ఫ్రీ ఫైర్ నుంచి కూడా కొంతమంది మోడరేటర్స్ కూడా వస్తున్నారంట. సో ఇప్పుడైతే విజయవాడలో ఉన్నాం మేము, విజయవాడ రైల్వే స్టేషన్లో. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నవ్వుకుంటున్నావు కదరా వీడియో ఎలా వస్తుందో తెలీదు, ఒక చిన్న బ్లాగ్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఇంకా వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా క్రియేటర్స్ మీట్ అయిన తర్వాత. ఓకేనా? గాయస్ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే అరే 9:35 అయితే అవుతుంది, కానీ ఇంకా మేము రీచ్ కాలేదు. ఎప్పుడో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం, ఇంకా ఈ ట్రైన్ వెళ్తానే ఉంది, కానీ అసలు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఏం కనిపించట్లా. సో చూద్దాం ఏ టైంకి వెళ్తాము. వచ్చిందనుకో అది, అరే అక్కడ వరకు వెళ్ళి, అక్కడ వరకు వెళ్ళి వెళ్ళి అది మీ దగ్గర మా ఫ్రెండ్ ఈ డ్రైవర్ అనుకునేది. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? పరిగే పరిగే ఇటు రారా, అరే రే కొరికిద్ది కానీ నువ్వు రానికి. గైస్ ఫైనల్లీ ఫైనల్లీ మనం వచ్చేటప్పటికి హైదరాబాద్ అయితే వచ్చేసాం. మనం రావాల్సిన టైం వచ్చేటప్పటికి నార్మల్గా అయితే ఒక 9:30 to 10:30 లోపు వచ్చేవాలి, కానీ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 11:30 అయితే అయింది. అండ్ మనం ఆంధ్ర నుంచి కదా వచ్చింది, ఇక్కడ స్లాంగ్ కూడా మొత్తం తేడాగా ఉంది, మమ్మల్ని కొద్దిగా వింతగా చూస్తున్నారు. ఇంకా రూమ్కి వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చింది రైల్వే స్టేషన్ వరకు వచ్చాం. సో మిగతా వీడియో అయితే మనం రూమ్కి వెళ్ళిపోయాక అయితే చేద్దాం. ఓకేనా? మేము వచ్చేటప్పటికి స్టేషన్ నుంచి బయటకు వచ్చాం రూమ్కి వెళ్దాం అని చెప్పి. ఇప్పుడు టైం కూడా ఒక 12 అవుతుంది కదా. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలంటే మా దగ్గర వెహికల్స్ కూడా ఏం లేదు, ఇది మా ఊరు కాదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక క్యాబే బుక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ర్యాపిడో కూడా దొరకట్లా ఈ టైంలో. చూడండి ఇందాక నుంచి సెర్చ్ చేస్తున్నాం, స్టిల్ ఇప్పుడు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకట్లా ఈ టైంలో. అండ్ అలాగే మా ఫేసెస్ కూడా చూసుకున్నారు కదా, చాలా దిక్కుపోయాయి మధ్యాహ్నం ట్రావెలింగ్ చేసి చేసి. ఇప్పుడు ఎలా వెళ్ళాలో రూమ్కి కూడా ఏం అర్థం కావట్లేదు. గైస్ మొత్తానికి అయితే మనకు ఒక ర్యాపిడో బుక్ అయింది, దేవుళ్ళలాగా ఒక ర్యాపిడో బుక్ అయింది. టీకే బాయ్, టీకే టీకే బాయ్, మనీ ఈస్ టైమ్, టైమ్ ఈస్ మనీ, రైట్ బాయ్. ఇంకా నైట్ మేము స్టే చేయడానికి అయితే రూమ్ కావాలి కదా. సో రూమ్ కోసం అయితే రోడ్ల వైపు తిరుగుతూ ఉన్నాం, ఎక్కడ తీసుకోవాలో తెలియక. మేము ఇలా తిరుగుతూ ఉండగా ఈ కుక్క కూడా మాతో పాటే వచ్చేస్తుంది అనక. ఇంకా ఈ డాగ్ అయితే మంచి ఆకలితో ఉన్నట్టుంది, ఇక్కడ షాప్స్ కూడా ఏం లేవు ఏమైనా కొని పెడదామంటే. ఇంకా టైం బాగుండి మా బ్యాగ్లో వచ్చేటప్పటికి ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికింది, ఇంకా ఉన్న ఆ ప్యాకెటే వేసేసాం, అది కూడా తినేసింది. గాయస్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా ఇలా రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు స్ట్రీట్ డాగ్స్ కనుక ఉంటే మీరు కూడా ఏవొకటి పెట్టండి, ఎందుకంటే అవి స్ట్రీట్ డాగ్స్ కదా, టైంకి ఎవరు ఫుడ్ పెట్టరు. మీరు కనుక పెడితే వాటికి కొద్దిగా ఆకలి తీరినట్టు ఉండిద్ది అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు కనుక ఇలాగా స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే మీ దగ్గర ఏవి ఉంటే అవి పెట్టండి తినడానికి, ఓకేనా? పెట్టడం మర్చిపోకండి. ఇంకా కాసేపటికి రూమ్కి వచ్చేసాం, ఈ రూమ్లో చూడండి. ఏం చేస్తున్నా? పవర్ యాక్షన్, ఇట్టిట్టిట్టి పవర్ యాక్షన్. గైస్ ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఈవెంట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్రియేటర్స్ అందరు ఉన్నారు, అంటే మన ఫ్రెండ్సే. సో ఒకళ్ళు వచ్చేటప్పటికి కేకేఆర్ గేమింగ్ అండ్ ధీరజ్ బ్రో, అలాగే తేజ్ ఇండియా బ్రో అయితే ఇక్కడే ఉన్నారు. బ్రో వస్తారా ఇంకా ఈరోజు? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రావాలి బ్రో, తేజ్ ఇండియా బ్రో హాయ్. అన్ని యాంగిల్ పెట్టి తీసేస్తాను,
ధీరజ్ బ్రో అయితే ఇక్కడే ఉన్నాడు. ఇంకా స్టార్ట్ అవుదామా బ్రో, లేట్ అవుతుంది. అదండి, ఇంకా ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడికి ఆల్రెడీ అందరూ వచ్చేసారు, కొంతమంది ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ అండ్ అలాగే ఎల్కేఎస్ అన్న అండ్ మేమందరం కూడా వెళ్ళబోతున్నాం ఇంకా హోటల్ దగ్గరికి. అయితే గుడివాడ అంటే ఆంధ్ర మంచి మాట. మొత్తానికి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ లొకేషన్స్ అండ్ అలాగే హోటల్ కూడా చాలా బాగుంది, మొత్తం పీస్ఫుల్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎల్కేఎస్ అని ఉన్నారు, అన్న పక్కనే వదిన కూడా ఉంది అండ్ మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ధీరాజ్ బ్రో కూడా ఉన్నారు. ఇంకా క్రియేటర్స్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా ఇక్కడే కూర్చున్నారు. అండ్ హోటల్ చూసారు కదా ఈ విధంగా ఉంది. అండ్ మేము లోపలికి వెళ్ళంగానే ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కేక్స్ అండ్ శాండ్విచ్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా నాకు కావాల్సినవి పెట్టుకొని సైడ్కి వచ్చి సైలెంట్గా నలిపేశా. చూసారు కదా లోపలైతే మనం అందరినీ మీట్ అయ్యాం. అందరితో మాట్లాడేసిన తర్వాత ఇంకా లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంకాసేపు మాట్లాడుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా హోటల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసాం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినకుండా వెళ్తే చాలా బాగోదని చెప్పి ఇంకా హోటల్కి వెళ్ళిపోయి బిర్యానీ అయితే తిన్నాము. ఈ బిర్యానీ కోసం ధీరజ్ బ్రో అయితే ఎంతలా తప్పించాడంటే నిన్న నైట్ నుంచి బిర్యానీ 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 అంటూనే ఉన్నాడు. మొత్తానికి అయితే బిర్యానీ అయితే వచ్చేసింది. అందరం తినేసిన తర్వాత అయితే ఎల్కేఎస్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఇంకా అక్కడ కాసేపు గేమ్స్ ఆడుకొని ఇంకా ఇలా సరదాగా ఎమోట్స్ డ్యాన్స్ వేసి మొత్తం ఫన్గా అయితే జరిగిపోయింది. క్రియేటర్స్ అందరూ కలిపి ఇలా ఎంజాయ్ చేయాలంటే అది చాలా రేరు, ఎందుకంటే క్రియేటర్స్కి టైం ఉండదు అంటే నాకని కాదు, మామూలుగా ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్కి ఎడిట్ చేయటం దాన్ని అప్లోడ్ చేయటం కంటెంట్కి సెర్చ్ చేయటం ఇలాగే టైం అయిపోతుంది. సో అలాంటిది మేము చాలా రోజుల తర్వాత అయితే అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా అందరికి కూడా టైం అయిపోయింది ఇంటికి వచ్చే టైము. ఇంకా ఈవినింగ్ అందరం కూడా రిటర్న్ అయిపోయాం. అలాగే ఫ్రీ ఫైర్ ఇండియా అనేది రిటర్న్ వస్తుందా రాదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది కదా. ఫ్రీ ఫైర్ ఇండియా అనేది కన్ఫామ్గా బ్యాక్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అనేది నాకే కాదు ఏ క్రియేటర్కి కూడా తెలీదు. ఫ్రీ ఫైర్ ఇండియా అయితే కన్ఫామ్ వస్తుంది, కానీ డేట్ అనేది ఎవరికి తెలియదు, ఓకేనా. అలాగే వీడియో స్టార్టింగ్లో నాకు 5000 డైమండ్స్ వచ్చాయని చూపించాను కదా, ఆ డైమండ్స్ ఎలా వచ్చాయంటే హైదరాబాద్ ఎవరైతే వచ్చారో అంటే ఏ క్రియేటర్ అయి వచ్చారో అండ్ అలాగే ఎంతమంది ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ వచ్చారో వాళ్ళందరికి కూడా ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే 5000 డైమండ్స్ అయితే ఇచ్చారు. ఇదే నా వీడియో అయితే. సో ఎవరికైతే నచ్చిందో అందరు కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజుటి వీడియో అయితే ఇంతే. ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అందరికీ బాయ్ బాయ్.